ఇది ఫస్ట్ బోట్ మనకు చూపించింది, అది 12,500 అంట. సో ఇది ఇంకొక బోట్, ఇది మనకి 10,000 అని చెప్తున్నారు. ఫుడ్ తినడానికి కానీ బయటకు వచ్చినాము. ఈ టీ షాప్ కొంచెం తేడాగా ఉంది, మీకు అర్థమైతే చూడండి. మనకు బోట్ హౌస్ 24 అవర్స్ మనదే ఇది. ఇక్కడ నుంచి మేము అలెపే వెళ్తున్నాము. ఈరోజు నైట్ వరకు మేము అలెపేలు ఉండాలి అనేసి అనుకున్నాము, కాబట్టి వెళ్తున్నాము. ఇది వరాల వాటర్ ఫాల్స్ అలెపే పోతుంటే మధ్యలో కనిపించింది. గైస్ ఇక్కడనే ఆకలి అయితుంటే వండుకుందామని ఆగినాం సైడ్కి. లొకేషన్ చూడండి. Meanwhile, at the Krustik. Okay, Alepi potunte inko kotha chindi. Ee matram inka beautiful undi. Food dinadan gar bite kochnamo. Ee tea shop koncham teda ga undi. Chudandi akade em undo. Meeku ardham ayithe chudandi. Crazy names are ida Kerala la. Adare nan bite kochnam anamata. మనం ఆర్డర్ చేసిన షోర్మాస్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి ఫుడ్ బియాని ఆలు పూజా మన రాకేష్ బాయ్ అయితే మొత్తం సాస్ వేసుకుని తింటానే వేరే లెవెల్ ఉంది అంటుండు. ఈ ఫుడ్ బేలో ఇప్పుడు మనం షవర్మాస్ తిన్నాం, దీని పక్కనే చాయ్ తాగుదాం అనుకున్నాం, కానీ ఇదేదో తేడా ఉందని చెప్పి చాయ్ కూడా తాగట్లేదు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలపి. ఈరోజు మేము అలపిలో ఉన్నాం అనమాట. టైం ఇప్పుడు అరౌండ్ 10:30 ఆ టైం అవుతుంది. సో ఇక్కడ నైట్ అలపిలో ఇక్కడ వైట్ షోర్ బీచ్ హోమ్ స్టేలో రూమ్ తీసుకున్నాం అనమాట. ఈచ్ రూమ్ వచ్చేసి 1,000 రూపీస్. మేము 2 రూమ్స్ తీసుకున్నాం, 6 మెంబర్స్ ఉన్నాం కదా. రూమ్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా మంచిగానే ఉన్నారు. ఇది ఒకటి తీసుకున్నాం. రాహుల్ బాయ్ అండి. ఇలా హాయ్ మామ, హ్యాపీ బర్త్డే రాహుల్ బాయ్. థ్యాంక్ యూ. నా లేట్ చేయకుండా నితిన్ బాయ్ దగ్గర పోదాం. నితిన్ బాయ్ ఏడా? నితిన్ బాయ్ ఇలా పోయింది. నితిన్ బాయ్ వైట్ షోర్ బీచ్ హోమ్ స్టే వచ్చేసి బీచ్ కి కరెక్ట్ 150 మీటర్స్ దగ్గరనే ఉంది. అండ్ మన రూమ్ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ప్లాన్ వచ్చేసి అలాగే బోట్ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే బోట్ హౌస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకెక్కడికైనా వెళ్తాము. One eternity later. నేను తోపుని ఇంక ఇంకా మొత్తం లోపల చేసుకున్నా. బరిస్ ఫ్రెండ్స్ జస్ట్ నో రూమ్ చెక్అవుట్ చేసినాం. ఏందా ఎండ, వర్షాలు వర్షాలు అన్నారు గారా. ఫస్ట్ బీచ్ పోదామా? ఆడ ఇంకా ఎండ కొడుతుంది. ఫ్రెండ్స్ వీఆర్ గోయింగ్ టు బీచ్. అంటే మొన్ననే ఇంగ్లీష్ బుక్ చదివాను, ఒక్క రోజు నేర్చుకోవడం ఇలానే. కేరళలో కూడా ఒక 4-5 పదాలు నేర్చుకున్నాం. లేదు కేరళలో ఒక్కడ ఊరు రాదు మనకి, తమిళ్ వచ్చిరా. చెప్పరా నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే పోదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళా రైల్వే గేట్ పడేసింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రైల్వే గేట్ పడ్డది ముందర. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగా రోడ్లు రోడ్లు అంతే ఉంటే నిమ్మలంగా పోవాలి. ముందుగానికి ఇచ్చిర్రు ఆడు ఎమ్మ కొట్టుడు ఎమ్మ కొట్టుడు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఫ్యాన్లు కొనుక్కున్నాం పారా. అయితే గాలి తిరిగేటియా? తిరుత గాలి వచ్చిరియా? గాలి తిరిగేటియా? తిరుత గాలి వచ్చిరియా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. కార్ ఇక్కడ పార్క్ చేసినాం, పేడ్ పార్కింగ్ అంట. 25 రూపీస్ తీసుకున్నారు. బేగం బజార్ అద్దాలు పెట్టినావు అబ్బాయా, బేగం బజార్ అద్దాలు పెట్టినావు అబ్బాయా.
ఫ్రెండ్స్ వచ్చినాం ఫ్రెండ్స్, అల్లెప్పి బీచ్ కి వచ్చినాం. బామ్మ కానీ మస్తు భరిస్తుంది ఫ్రెండ్స్, చలికాలం అన్న కూడా నమ్మలేము. ఎండాకాలంలో ఎట్లు భరిస్తుంది అట్లు భరిస్తుంది. మన తెలుగు స్టేషన్లలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ వర్షం పడుతుంది అనుకున్నా కానీ అస్సలు ఒక్కసారి కూడా వర్షం పడలేము. స్విమ్మింగ్ చేస్తే ఇక సతమే. అవి గుంజుకపోతే బస్ అలలు చూడాలి, ఎంత ఫోర్స్ వస్తున్నాయి చూడు. నువ్వు వస్తావా నేనేనో అబ్బాయా, పిల్క చీర కట్టుకుంటే ఓ రాబయ్యా. Much, much, much late. Friends, ఇప్పుడే బీచ్ కి అయితే పోయి వచ్చినాం. ఎండ మాత్రం మామూలుగా లేదు, చెమటలు బోట్ హౌస్ కోసం ఇట్లా పోతున్నాం, వాళ్ళే వచ్చి మరి ఆపుతున్నారు. బే ఫిగర్ రాగానే మన టిఎస్ బండ్లు నెంబర్ ప్లేట్ చూసి అంటే ఊరికొస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. కేఎల్ బండ్లు తప్ప అన్ని బండ్లు ఆపుతారు. ఇక్కడ చాలా మందికి బోట్స్ ఉన్నట్టున్నాయి బ్రో. 346 minutes later. కలదలు బాగున్నాయా ఫ్రెండ్స్? మొన్నే కొన్నా 15 rupees. ఫ్రెండ్స్ కార్డ్ నాయ పెట్టుకుని 15 అంటే నాయ పెట్టుకుని 15 అంటే వివేకంతో ఆలోచించండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ తీసుకొచ్చారు ఇది బోట్ హౌస్, వాళ్ళే తీసుకొచ్చారు అనమాట. ఓకే, ఫస్ట్ బెడ్రూమ్ అంట ఇది. నీట్ గానే ఉంది, ఎక్సలెంట్, బాగుంది. స్పీకర్ ఇది కిచెన్. హాయ్ బోలో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్తాడుగా బాయ్. ఇస్ దిస్ ఫర్ చిల్లింగ్ స్పాట్? ఇది ఫస్ట్ బోట్ మనకి చూపించింది, అది 12,500 అంట. సో ఇది ఇంకొక బోట్, ఇది మనకి 10,000 అని చెప్తున్నారు. సో వీ నీడ్ టు బార్గెన్. మన దీని పేరు రోజ్, రోజ్ బోట్. ఇందులో కూడా స్పీకర్ ఉంది. ఇది మనకి సెకండ్ అనమాట. సో వీ కెన్ అడ్జస్ట్, 6 members ఉన్నాం, వీ కెన్ అడ్జస్ట్. మూడు బెడ్రూమ్లు ఉన్నాయి కదా, రెండేరా. ఇంకా బ్యాక్ సైడ్ కిచెన్ ఉంటది. మూడు బెడ్రూమ్లు ఉన్నాయా? నెంబర్ వన్ ఉన్నవరా రిచోస్. ఇప్పుడు మనం ఎక్కే బోట్ రిచోస్, మొత్తం ప్రీమియం అనమాట. సో మనం ఫస్ట్ చూసిన బోటే, సో ఇదే ఫైనల్ చేసినాము. వాళ్ళు ఫస్ట్ మనకి 13,000 చెప్పారు. A few minutes later. ఫ్రెండ్స్ ఒక ఐలాండ్ దగ్గర ఆపిండు, అంటే ఇక్కడ మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోండి అనేసి ఆపిండు. ఇన్ కేసు ఏమైనా కావాలి, మీకు ఏమైనా తినాలి అనిపిస్తే తెచ్చుకోండి, మేము చేసి పెడతాం అనేసి అంటారు. ఇప్పుడే పార్క్ చేసిండు, హెవీ డ్రైవర్ ఉన్నాడు అన్న, ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఆపడానికి దగ్గర దగ్గర 3-4 minutes పట్టింది. ఫిష్లు ఇవన్నీ ఉంటాయంట. ఇది రొయ్య, క్రాబ్స్ అంట, క్రాబ్స్ మనం ఎట్లా తినము. ఇంకా వేరే చేపలు ఉన్నాయి. సో మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అని చెప్పేసి ఆపిండి. ఇక్కడ వైన్లు కూడా ఉన్నాయి, అది వేరే విషయం అనుకో. వైన్లు కూడా ఉన్నాయి. అంటే మీకు ఏమైనా కావాలి, మధ్యలో అక్కడ ఏమైనా మర్చిపోయారు అనుకుంటే మీ ఇక్కడ షాపులు దొరుకుతాయి.
ఇటు 20 రూపాయలు ఉండదు 30 రూపాయలు ఉంటుంది అంతే తేడా. సో ఇది మనకు బోట్ హౌస్ 24 అవర్స్ మనదే ఇది. ఇది ఇంకొక హౌస్ బోట్, ఇది ఇంకా పెద్దది. అంటే వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అదే ఐలాండ్, అదే ఐలాండ్. ఇది నార్మల్దే చూడు, ఇక్కడ ఫామ్ ఉంది గ్రీన్ గ్రీను. నెక్స్ట్ లెవెల్ ఉంది అంట. పెట్రోల్ ఎక్కువ ఉంది బాయికి. స్పీడ్ బోట్ కావాలంటే కూడా చేయొచ్చు. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ బోట్ దగ్గర పోయి షో చేస్తాడు అనమాట. వాళ్ళకి టెంప్ట్ అయ్యి ఎక్కేస్తారు అనమాట. పైసలు గుల్లా అయిపోతాయి. అట్లా చూసుకోకండి, నిన్న మా గుల్లా అయిన నిన్న ఆయుర్వేద దగ్గర పోతేనే మొత్తం చూపించి పని చేసే పని చేయ కూడా తెలియదు. ఫ్రెండ్స్ మనకైతే ఫుడ్ రెడీ అయింది అనమాట. సో ఇందులో రైస్ చేసిరు, ఇది క్యాబేజీ అనుకుంటా, ఇది గోకరకాయ, ఇది పెరుగు, ఇది ఫిష్, ఇది ఆలుగడ్డ పులుసు అనుకుంటున్నా తిన్నాక తెలుస్తుంది అదేంటి. సాంబార్ కాదు, ఆలుగడ్డ పులుసు. వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ పడేసారు. వీళ్ళు అయితే చెత్త చెదరం అన్ని అక్కడ వేసారు. ఇది ఇదో పచ్చడి అనుకుంటా, ఇది పచ్చడి అనుకుంటా. ఇది మనకి ఫుడ్, ఇదంతా మనకి ఫ్రీ అనమాట. ఆఫ్టర్నూన్ మనం అయితే తిందాం. ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే మనం ఫోన్ చేసేసాము. ఇంకా తర్వాతకి ఇక్కడ ఆపేసారు. నైట్ రోమింగ్ ఏం లేదంట, స్టే ఇక్కడనే నైట్ మొత్తం. మార్నింగ్ మళ్ళీ ఏదో విధిగా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అయినామో అక్కడ. మార్నింగ్ ఐలాండ్ మధ్యాహ్నం నుంచి పోతుంది. మార్నింగ్ అంటే ఐలాండ్, రెండు ఐలాండ్ మధ్యాహ్నం నుంచి షిప్ ఇట్లా దూసుకొని కొడితే వెళ్ళిపోతుందంట. డైరెక్ట్ బే ఆఫ్ బెంగాల్ లెక్క ఉంటుందంట, కానీ మనకు తెలియదు. మార్నింగ్ వ్లాగ్లో చూపిస్తా. నైట్ అంతా ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే తెలుసు అంటే ఎస్. అజయ్ భాయ్ అయితే పకోడీ అంటుండు. ఉఫ్, పకోడీ అయితే మస్తు ఉంది, అఫోర్డబుల్ ప్రైస్ అనుకోవచ్చు. మొత్తం మంద అనుకోకూరి గ్రేప్ పైన. ఓకే సెకండ్ అండి, తాగరు కాబట్టి ఇట్లా ఉంది. బ్యాక్గ్రౌండ్ వేసుకోండి, వేసుకోండి. భాయ్ ఆప్కా నామ్ క్యా హే? రాహుల్. రాహుల్ భాయ్, రాహుల్ బర్త్డే బా. ఆజ్ బర్త్డే ఫుల్ డిజెనరేట్ హో జాతా బోట్. ఈరోజు కేక్ దొరకదు ఇట్లా మేము మాకు తెలుసు. సో ఫిష్ కట్ చేస్తాం మేము కొంచెం కొత్తగా. కేరళలో ఒవ్వరు కేక్ కట్ చేస్తారు. సో మనం ఫిష్ కట్ చేద్దాం. 20 సంవత్సరాల నుంచి మొత్తం కేకే కట్ చేసారు, ఫిష్ కట్ చేద్దాం. ఒక సంవత్సరం రాహుల్ భాయ్ కూడా కొంచెం కొత్త ఉంటది. ఆల్రెడీ ఈ రోజు ఎందుకు కొత్త కొత్త అనిపిస్తుంది. చాకు తీసుకొచ్చి చాపను పోస్తే మెడలు ఇరిగిపోయినా అనేటట్టు ఉండాలి ఇప్పుడు. సో గాయస్ కొద్దిసేపు అయితే లైట్స్ అన్ని నైట్ కి మంచిగా కనిపిస్తాయి. సో వీ విల్ టేక్ అనదర్ షాట్. మొన్న ఇంగ్లీష్ చెప్పిన పొద్దుగా ఇంగ్లీష్ పుస్తకం చదివిన 30 రోజులు నేర్చుకోవడం ఎట్లా అని అందుకే కొంచెం అటెంట్ వస్తుంది అనమాట. ఇంగ్లీష్ ముందే చెప్తున్నా, మీకు తెలిసిన వాళ్ళందరికి షేర్ చేయరు వీడియో, నేర్చుకోవాలి వీడియో. సో వీళ్ళు ఆపిన ప్లేస్ చూడండి. సో ఇక్కడ ఆపేసారు మొత్తం. గాయస్ నైట్ లైటింగ్ మాత్రం సెక్సీ ఉంది. సో కేరళ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ నేను సజెస్ట్ చేస్తా. వీళ్ళది రెస్పాన్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏమంటే రెక్టిఫై కూడా చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు మనకి ఫుడ్ వచ్చిందంట. సో ఫుడ్ చూపిస్తా చూడండి. ఫుడ్లో రైస్ చేసారు. సో ఇది చికెన్ అంట, ఇది చపాతి, సో ఇది పప్పు, బెండకాయ కర్రీ అండ్ వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నైట్ టైం మాత్రం లైటింగ్ చాలా నీట్గా పెద్దదిగా ఉంది. రెస్పాన్స్ మాత్రం చాలా నీట్గా ఉంది. అందరు మనోళ్ళు కొంచెం రిలాక్స్ అవుతా అంటే లోపలికి వెళ్ళినారు. ఇప్పుడు ఫుడ్ రెడీ అయిందని చెప్పాలి.
ఇక నైట్ అయితే ఇక్కడనే స్టే చేస్తాము. ఎందుకంటే రేపు మార్నింగ్ 9 to 10 మధ్యలో చెక్అవుట్ ఉంది. సో ఇక నైట్ మొత్తం ఇక్కడనే ఉండి ఇప్పుడు ఫుడ్ రెడీ చేసారు. ఫుడ్ తినేసిన తర్వాత ఇక పడుకోవాలి, ఎందుకంటే ఫుల్ టైర్డ్ ఉంది. ఇప్పటిదాకా సాంగ్స్ పెట్టుకొని బాగా ఎగిరినాం అనమాట. ఇప్పుడైతే ఫుడ్ తిని రిలాక్స్ అవుదాం అనమాట. సో మేము పెట్టిన 10,000 కి చాలా వర్త్. ఒక 24 అవర్స్ కింగ్ లాగానే ఉండొచ్చు. చాలా లగ్జరీ లైఫ్ ఉంది. ఒక 10,000 పెట్టినందుకు చాలా వర్త్ అనమాట. చాలా లగ్జరీ లైఫ్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఇది మాత్రం విజిట్ అవ్వడం మర్చిపోకండి. సో ప్రైస్ కొంచెం అటు ఇటు చెప్తుంటారు, మీరు బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మాకు యాక్చువల్ 13,000 చెప్పారు, మేము 10,000 వరకు మాట్లాడుకున్నాం అనమాట. సో చాలా నీట్ అండ్ ప్రెజెంట్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.